నమో బ్రాండ్ కటౌట్ల నిర్మాణంలో భాగమా లేక భాజపా ఇమేజ్ బిల్డప్ కి రాళ్లెత్తే కూలీతనమా మనకు తెలీదు స్వచ్ఛ్ భారత్ అనే ఇవాల్ ఈ చీపురు కట్ట నినాదం మనలో పరిశుభ్రత పాళ్లను పది పదిహేను శాతానికైనా పెంచేసిందన్న నిజాన్నైతే ఒప్పేసుకోవాల్సిందేనేమో తానే స్వయంగా ఒక చెయ్యేసి చెత్తూడ్చి చెమటూడ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సంబంధాలు అనబడే పబ్లిక్ రిలేషన్స్ సబ్జెక్టులో పాస్ మార్కులు కొట్టేశారు ఇంతకు ఇది కాయ లేక పండ ఆర్చేస్తాం తీర్చేస్తాం మార్చేస్తాం అంటూ ఇటువంటి మహామహా యజ్ఞాల జోలికి అడ్డం పొడుగు మాటలకు పూనుకోకుండా ఊరుకుండడమే మంచిదన్న క్లారిటీ మన ప్రభుత్వ పొడలకు లేకపోలేదు సరే హక్కులు తప్ప బాధ్యతలే పట్టని సగటు భారతీయుండి ఇవాళ క్లీనింగ్ ఇండియా నినాదం ఎంత కదిలించిందన్న మాటను పక్కన పెట్టేద్దాం వీధుల్ని ఊడ్చడం సరే ఊడ్చగా వచ్చిన చెత్తను ఎక్కడ వెయ్యాలన్న ప్రశ్నకైతే అక్కడ బ్లాంక్ ఫేస్లే సమాధానాలు అవుతున్నాయి పరిసరాల్ని పరిశుద్ధ అనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ఏది మోదీ యంత్రాంగం దగ్గర లేనే లేదన్నది సుస్పష్టం మన ఇంటి ముందున్న చెత్త పక్కింటోడి మీదకో ఆ పక్కింటోడి చెత్త మనింటి మీదకో తరలించే వెసులుబాటు మాత్రమే ఇప్పటిదాకా మనకుంది ఏ ఒక్కడిని ఇబ్బంది పెట్టని అత్యంత అనువైన స్థలాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేసుకోవడం మనకిప్పటికీ ఎప్పటికీ చేతకాని పని ఏ కర్మాగారానికో ఇంకో జనావాస ప్రాంతానికో ముప్పు వాటిల్ల చేసే డంప్ యార్డుల్నే మనం ఇప్పటికీ ఆశ్రయించుకుంటున్నాం ఊళ్ళో అయినా ఊరి శివార్లలో అయినా ఇదే లొల్లి డం పేరుతో అస్తవ్యస్తంగా జరిగిపోతున్న చెత్త తరలింపులు వీటితో పెరిగిపోతున్న అనారోగ్యాల గురించి కనీసపు ఆలోచన ఎక్కడైనా ఉందా మురికి నిర్మూలన వ్యవస్థ అనబడే వేస్ట్ మేనేజ్మెంట్ మీద కేబినెట్ బ్యాక్ ఎండ్ లో కొత్త ఆలోచన ఏదైనా వర్కౌట్ అవుతోందా మన దేశం మొత్తం మీదున్న మాస్ కంపోస్ట్ ప్లాంట్స్ ఏంటి వీటిని ఆధునీకరించడం మీద ప్రభుత్వానికి ఉన్న ఉద్దేశాలేంటి స్మార్ట్ సిటీలు సూపర్ఫిషియల్ మాటలే తప్ప ఇక్కడ నోళ్లు తెచ్చుకున్న హోల్లు అందులో పడి మృతదేహాలు అవుతున్న అమాయక మనుషుల గురించి ఎవ్వరికీ పట్టదు నాలుగు చినుకులు పడితేనే తట్టుకోలేని మహానగరాలు మురికి నీటి సముద్రాల్లా పొంగి పొర్లుతుంటే అటువంటి దుర్వాసన ఈ ప్రభుత్వాల దాకా రానే రాదు అయినా అంతంత దూరాలెందుకు ఇక్కడ మన పాయఖానాల దగ్గర కొట్టే కంపుల మీదైనా మన కాన్సన్ట్రేషన్లు ఎంత మేరకు ఏడ్చినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలే వద్దు వద్దంటూ విసిరికొట్టిన ఆ మాన్యువల్ స్కావెంజింగ్ సిస్టమ్ ఇక్కడ మాత్రం సిగ్గుపడకుండా అమలైపోతుంటే దాని గురించి మాత్రం ఎవ్వరూ ఎక్కడా మాట్లాడింది కూడా లేదు ఆరు లక్షల పైగా పల్లెసీమలున్న మన గ్రామీణ భారతంలో దాదాపు ఎనభై ఐదు శాతాన్ని కదిలిస్తూ జరిగిన సర్వే ఒకటి కొన్ని దుర్గంధపు వార్తల్ని మోసుకొచ్చింది నాలుగు వేల ఐదు వందల మంది ఇళ్లలో అయితే తమ తమ డ్రై టాయిలెట్ల శుద్ధి కోసం వీధి పందుల మీదే ఆధారపడుతుంటే ఉత్తరప్రదేశ్లో రమారమి పదమూడు వేల కుటుంబాలు అశుద్ధాన్ని వీధిలోకి తోసి నిశ్శబ్దంగా తలుపులేసేసుకుంటున్న పరిస్థితి మనిషి వ్యర్థాల్ని తొలగించే పనుల్ని ఇప్పటికీ సాటి మనుషులతోనే చేయించుకుంటున్న లక్ష యాభై ఆరు వేల కుటుంబాలకు అసలీ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది మన దేశంలో నిషిద్ధమైన కనీస అవగాహన కూడా లేదు మనుషులంతా ఒక్కటేనంటూ గంభీరమైన శ్లోగన్లిచ్చుకొని పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ను ను అడ్డంగా నిషేధించుకున్నాం ఆ తర్వాత టెలిఫోన్లు కాదు టాయిలెట్లే ముఖ్యమంటూ గట్టిగా అరిచేసుకుంది కూడా మనమే అక్కడ్నుంచి ఇవాళ గ్రీన్ టాయిలెట్ల దాకా మన ఆధునిక ప్రయాణం సాగిపోతోంది అయినా సరే ఈ స్కావెంజింగ్ దుర్వాసనలు మాత్రం మన జాతిని వదిలిపెట్టి పోలేదెందుకని మోదీ వారి స్వచ్ఛ భారత్ సరే కనీసం ఆ మాన్యువల్ స్కావెంజింగ్ అయినా నిర్మూలించుకోలేమా